హే గాయస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెందు గాయస్ ఈ వీడియోస్లో మనము కోర్ మైనింగ్ యాప్ ఎప్పుడు మనకు మెయిన్ నెట్ వస్తుంది అనేసి డిస్కషన్ చేద్దాము ఆల్మోస్ట్గా అయితే అయినా క్యూ త్రీ అనమాట క్యూ త్రీలో థర్డ్ థర్డ్ క్వార్టర్లో సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మైన్ నెట్ అయితే వస్తుంది అని చెప్పడం జరిగింది సో అంతకుముందు క్యూ టూలో కూడా ఎండింగ్ కల్లా మైన్ నెట్ వస్తుంది అనేసి లాస్ట్లో కొన్ని ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అలాగే బ్లాక్ చైన్ సిస్టమ్ అప్డేట్ చేసేసి టెస్ట్ ఫేజ్ ఇంకా కొంచెం నైంటీ నైన్ పర్సెంట్ బాగున్నా కూడా ఇంకా వన్ పర్సెంట్ డౌట్ కూడా ఉండకూడదని పొడగించడం జరిగింది సో ఇప్పుడు మేజర్ డౌట్ వచ్చేసి బ్రదర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లేదా సిక్స్టీన్త్ కోర్ మైనింగ్ నుంచి అయితే అయినా కోర్ అఫీషియల్గా లిస్టింగ్ అవుతుంది అని అంటున్నారు సో అందులో ఎంత మాత్రం నిజం ఉంది అని అడుగుతున్నారనమాట సో ఆ రోజు చాలా స్పెషల్ డే అనమాట ఎందుకంటే ఈ తీరియం మెర్జ్ అయితే అవ్వబోతుంది సో దానికి దీనికి ఏం సంబంధం ఉంది అలాగే ఇది లిస్ట్ అయిన తర్వాత ప్రైజ్ ఎంత ఉండొచ్చు మేబీ ప్రైజ్ ఉన్నా కూడా ఎవరైనా సేల్ చేస్తే అయినా మనకు ఇమీడియట్లీ డంప్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అప్పుడు అలాంటి గడ్డు కాలాన్ని ఇది ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా మనం డిస్కషన్ అయితే చేద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి సో లెంత్ ఉన్న పర్లేదు చివరి వరకు చూడండి మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతారు సో ఇక్కడ చూడొచ్చు మనము ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ నెట్ రాగానే ఇక్కడే ఈ మైనింగ్ యాప్ని అప్డేట్ చేస్తారండి వీళ్ళు అప్డేట్ చేసేసి ఇదే ఒక వ్యాలెట్ గాను అలాగే ఒక ఎక్స్చేంజ్గాను వాడే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎక్స్చేంజ్ లాగానే కనిపిస్తుంది సో అలాగే వ్యాలెట్ ఇక్కడ నుంచే మన అసెట్స్ని స్టోర్ చేసుకోవడం కానీ ఇక్కడ నుంచే బైసేల్ చేయడం కానీ ట్రేడింగ్ చేయడానికి పాసిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఓన్ ఎక్స్చేంజ్ అప్డేటెడ్ అయితే వచ్చేసింది సో సెకండ్ వచ్చేసి ఇక్కడ చూడండి బిట్కాయిన్ యొక్క వాల్యూ ఇదంతా మనము ఏదైతే ఎక్స్చేంజెస్లో చూస్తామో అదే ఇక్కడ చూస్తామన్నమాట సో ఎక్స్చేంజ్ ఏదైతే వరల్డ్ వైడ్గా బైనాన్స్ కానీ హార్ట్బిట్ కానీ ఇలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా వాటిల్లో చూపించే దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ వాల్యూ అయితే చూపిస్తుంది అనమాట సో దీనికి బిట్కాయిన్ అయితే ఇప్పుడు మనకు కొంచెం మైనస్లో అయితే ఉండడం జరిగింది ఎయిటీన్ థౌసండ్ డాలర్లో అయితే ఉండడం జరిగింది సో దీనికి మనకు బేస్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఎవ్వరు చెప్పలేరు అనమాట అంటే ఇక్కడ వస్తుందా ఇక్కడొస్తుందా అనేసి సో ఇది ఇలాగే డౌన్ అయితే అయినా మ్యాక్సిమం పదివేలకు వెళ్ళచ్చు పన్నెండు వేలకి వెళ్ళచ్చు లేదంటే పదిహే పదహైదు వేల వరకు వెళ్ళచ్చు సో గైస్ డౌన్లో అయితే ఉండకూడదు డౌన్లో ఉంది అంటే అయినా మనకు మెయిన్ నెట్ రావడానికి మార్కెట్ డౌన్లో ఉంటే కొంచెం డిలే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొకటి మేజర్లీ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే అయినా ఎవరైతే దీని వెనకల ఉన్నారో వాళ్ళు చాలామంది అంటున్నారు అనమాట సతోషి నకామాటో టీం అనేసి సో బిట్కాయని తయారు చేసింది సతోషి నకామాటో సతోషి నకామాటో అనేది ఒక వ్యక్తి కాదు సో అది ఒక అనానమస్ వ్యక్తి అనమాట సో అంటే అదొక పేరు పెట్టేసి తయారు చేసేసారు సో దాని టీమే దీని వెనకలు ఉంది అంటున్నారు సో అది అయితే కన్నా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నిజమైతే అవ్వచ్చు బట్ అంతకన్నా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏంటి ఇక్కడ అంటే అయినా ఈ టీంలో ఎవరైతే ఉన్నారో వెనకాల ఫౌండర్స్ లాగా మేజర్ పీపుల్ సో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా కాయిన్లు కలిగిన వ్యక్తులు అయి ఉంటారు సో బిట్ కాయిన్స్ అనేది చాలామంది హోల్డ్ చేస్తూ ఉంటారు చాలా మంది దగ్గర బిట్కాయిన్స్ అయితే ఉన్నాయి సో ఈ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వరల్డ్లోనే పెద్ద పెద్ద వేల్స్ అంటారు కదా అదే విధంగా పెద్ద పెద్ద అమౌంట్స్లో అయితే బిట్ బిట్కాయిన్స్ ఉన్న వాళ్ళే అయి ఉంటారు సో ఈ బిట్కాయిన్స్ అయితే వీళ్ళు మ్యాక్సిమము ఎక్స్చేంజెస్లో తీసుకుని వచ్చేసి వ్యాలెట్స్ నుంచి అక్కడ సేల్ చేయాల్సి ఉంటుంది సో సేల్ ఎందుకు చేస్తారు బ్రదర్ అంటే దానికి రీజన్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లిస్టింగ్ అయిన తర్వాత మెయిన్ కీరోలు అయితే పోషించడం జరుగుతుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక ఆయన టెన్ డాలర్స్కి అయితే లిస్ట్ అయింది అనుకోండి మ్యాక్సిమం మనము మైనింగ్ చేసింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ మిలియన్ అనమాట అవే మనకు సర్క్యులేషన్లో ఉంటాయి సో ఇందులో నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ అంటే అయినా ఎంత అనుకున్నా కూడా ఒక టూ హండ్రెడ్ అండ్ మిలియన్ కాయిన్స్ అయితే అమ్మేస్తారు అనుకుందాం సో ఈ అమ్మేసిన కాయిన్స్ని మార్కెట్లోకి పోకుండా నాకు తెలిసి ఇందులో ఉన్న వేల్సే ఎవరైతే ఈ టీంలో ఉంటారో వాళ్ళే సొంతంగా బై చేయడానికి ట్రై చేస్తారు అప్పుడే ఈ ప్రాజెక్ట్ అయితే నిలబడ్డానికి మ్యాక్సిమము అలాగే డెవలప్ అవ్వడానికి అధికారం ఏమంటారు రోల్స్ అయితే ప్లే చేస్తుంది అనమాట సో గుర్తుపెట్టుకోండి అందుకనే బిట్ కాయిన్ని ఆల్మోస్ట్ వీళ్ళు చాలా వీళ్ళకున్న చాలా బిట్ కాయిన్స్లో కొంతవరకు బిట్ కాయిన్స్ అమ్మేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు సొంతంగా సో అప్పుడే మనకు ప్రాజెక్ట్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది మీలాంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉంటారో బ్రదర్ మేము అమ్మేసుకోవచ్చా మా దగ్గర వంద కాయిన్లు ఉన్నాయి మేము వంద కాయిన్లు అమ్మేయాలనుకుంటున్నాం లేదంటే ఎనభై కాయిన్లు అమ్మేయాలి మాకు ఒక్కొక్క కాయిన్కి పది డాలర్లు వచ్చినా చాలు అరౌండ్గా మీకు ఒక్కొక్క కాయిన్కి పది డాలర్లు వచ్చినా కూడా మీకు వంద కాయిన్లు అంటే కింద అయితే కాదు ఈజీగా మీకు ఇక్కడ చూడండి క్యాలకులేషన్ చేసి కూడా చూపిస్తాను అట్లీస్ట్ వంద కాయిన్లు ఉన్నా కూడా ఒక పది డాలర్లు వేసుకున్నా కూడా మీకు వెయ్యి డాలర్లు అవుతాయి అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు సేల్ చేసినా కూడా ప్రాజెక్ట్కి నష్టం ఉండకూడదు కాబట్టి వీళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేస్తారు ఇంకా సెకండ్ కోణం అయితే చూద్దాము సో అయితే మనము కోర్కి సంబంధించిన బ్లాక్ చైన్ సిస్టమ్లోకి అయితే వెళ్దాం అనమాట మనమైతే ఏ విధంగా అయితే అయినా స్టాకింగ్ చేసేసామో మొన్న మొన్న ఆ స్టాకింగ్ చెప్పాను కదా ఎయిటీ వన్ ఇయర్స్ వరకు స్టాకింగ్ చేసేసి వ్యాలిడేటర్స్కి మీ యొక్క డెలిగేషన్ అయితే యాడ్ చేసి మీరు కాయిన్స్ అయితే అర్న్ చేయొచ్చు ఇక్కడ చూడండి టువెల్వ్ వ్యాలిడేటర్స్ ఉండడం జరిగింది ఇప్పుడు సో అందులో నైన్ వ్యాలిడేటర్స్ యాక్టివ్లో ఉండడం జరిగింది సో మనకు మెయిన్ నెట్ రావాలి అంటే ట్వంటీ వన్ వ్యాలిడేటర్స్ రా కావాలి ఇదందరికీ తెలిసిందే సో ఇంకా ట్వెల్వ్ వ్యాలిడేటర్స్లో ఉన్నాము సో రేపు మాపు లేదా ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల అయితే అయినా ట్వంటీ వన్ వ్యాలిడేటీ స్ట్రాంగ్గా అయితే మనకు మెయిన్ నైట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో అయితే అయినా ఐఏఎన్స్ నోడ్స్ అనేసి ఈ నోడ్ అయితే అయినా ఈరోజు కొత్తగా రావడం జరిగిందనమాట ఈ నోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతోంది సో ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా వచ్చిన నోట్స్ ఇన్యాక్టివ్లో ఈ విధంగా కొన్ని నోట్స్ వెళ్తుంటే బట్ ఈ నోడ్ మాత్రము డైరెక్ట్గా యాక్టివ్ లేకొచ్చేసి వాళ్ళ యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుంది సో ఇది కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు లాస్ట్ ఒక కొద్ది రోజుల నుంచి చూస్తే అయినా ఇక్కడ ప్రిజమ్ అనేసి ఈ నోడు ఈ నోడు జాక్స్ నోడ్ అనేసి వీళ్ళందరూ కొత్తగా రావడం జరిగింది సో మైండ్ నేట్ చాలా దగ్గరికి అయితే వచ్చేసింది నాకు తెలిసి సెప్టెంబర్ థర్టీ అయితే అయినా నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను హామీ అయితే ఇవ్వలేను ఇంకొకటి వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లేదా సిక్స్టీన్త్ మేజర్ డేట్స్ ఉన్నాయి బ్రదర్ ఇథిరియం మెరిజింగ్ ఉంది సో ఆ రోజుల్లో మ్యాక్సిమమ్ ఇది కూడా వస్తాయి కింద ఇథిరియంకు పోటీగా ఇథిరియం కొంచెము పిఓ డబల్యూ నుంచి పీఓ ఎస్కి మారుతున్న సమయంలో దీనికి ఇప్పుడు మన కోర్ మైనింగ్ ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కదా ఇది వస్తే ఇంకా అందరికీ ఎక్కువ రీచ్ అవుతుంది కదా అని అంటున్నారు సో గుర్తుపెట్టుకోండి గైస్ ఇథీరియంకి కోర్కి ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు అనమాట దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇథీరియం పని ఇథిరియందే కోర్ పని కోరిదే కోర్ కంటూ తనకంటూ ఒక యూనిక్ బ్లాక్ చైన్ సిస్టమ్ ఉంది త్రైలమా బ్లాక్ చైన్ సిస్టమ్ అనమాట సో ఇప్పటివరకు వరల్డ్లో ఇలాంటి హైబ్రిడ్ బ్లాక్ చైన్ అయితే ఎవరికీ లేదు అదేదో మూవీలో అంటారు కదా అదేదో ఫిదా అనుకుంటా ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల అనేసి సో ఆ విధంగా అనమాట బిట్కాయన్ని బీటీసీని అలాగే ఇత్తీరియంని ఈ రెండిటిని కలిపి కంబైన్ చేసి మిక్సీ కేసి రపరప రుబ్బేసి తగిన మనకు కోర్ అయితే కోర్ బ్లాక్ అయితే పుట్టిందనమాట అంటే రెండిట్లో ఉన్న ఫీచర్స్ కోర్లో ఉంటాయి సో ఆ విధంగా సో సారీ గైస్ పైన మైనింగ్ టైం అయితే అయ్యింది సో నా మైనింగ్ సైకిల్ని అయితే కంప్లీట్ చేసేసాను సో ఇక్కడ చూడండి మనమైతే మెయిన్లీ ప్రైజ్ గురించి కూడా చాలామంది బాధపడుతున్నారు బ్రదర్ ప్రైజ్ డంప్ అవ్వచ్చా అనేసి ఇందులో ఉన్నది పెద్ద పెద్ద వేల్స్ అని మాట్లాడుకున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైస్ అయితే డంప్ అయితే ఛాన్స్ ఉండదు బట్ మీరు లూజ్ హ్యాండ్స్ అయితే అవ్వకండి ఎందుకంటే కొంచెం కొంచెం మనీని చూసేసి మీరు ఆశపడకండి మీ దగ్గర హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ సేల్ చేసుకోండి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చేసుకొని రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కన్నా మీరు స్టాకింగ్లో పెట్టండి లేదు అంటే నేనైతే ఏం చేస్తాను అనేది అంటే నేను ఏ విధంగా అమ్ముతాను కాయిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియాలంటే నాకు ఒక రిక్ విష్ వీడియో చేయమని చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను చేస్తాను సో నాకున్న థింకింగ్ ప్రకారం నేను ఎలా బై చేస్తా సేల్ చేస్తానో అదేవిధంగా మీకు నా ఐడియా నచ్చితే మీరు కూడా సేల్ అయితే చేయండి సో ఇదంతా మనము మెయిన్ నెట్ అయితే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అంటున్నారు మాక్సిమం అప్పుడు ఉండకపోవచ్చు నాకు తెలిసి సెప్టెంబర్ థర్టీ లోపలయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో మీరు అట్లీస్ట్ మీరు చేయాల్సిన పని అయితే ఇక్కడ ఒకటే ఒకటి ఉంటుంది అన్నమాట మీరు మీ యొక్క కాంట్రిబ్యూషన్ హ్యాష్ పవర్ని ఇంక్రీస్ చేసుకోవాలి సో ఎప్పుడైతే మైన్ నెట్ లాంచ్ అవుతుందో అప్పుడు మనకు మైనింగ్ స్పీడ్ ఇప్పటికే చాలా తగ్గిపోయింది అప్పుడు ఇంకా భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడు మైనింగ్ చాలా కష్టమవుతుంది సో ఈ కొద్ది రోజులు నాకు తెలిసి ఒక పది పన్నెండు రోజులు అట్లా ఉందని అనుకున్నాము సో ఆ రోజుల్లో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేయండి వాళ్ళని జాయిన్ చేయించండి వాళ్ళు యాక్టివ్లో ఉండే విధంగా చూసుకోండి మీరు హ్యాష్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోండి మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ని కనెక్ట్ చేసేసి హ్యాష్ పవర్ అదేవిధంగా డైలీ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఆల్రెడీ వీడియోస్ డిస్క్రిప్షన్లో కోర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది చూడండి ఇక డైలీ ఒక ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా అయితే మీరు హ్యాష్ పవర్ ఇంక్రీస్ చేసుకుంటారు ఈ హ్యాష్ పవర్ ఇంక్రీజ్ అయిందంటే మీ యొక్క మైనింగ్ బ్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో గైస్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని భావిస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ యువర్ చందు